చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. నీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా? నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే. ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని ఈ గెరటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏమండి ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏమండి నాకు వంట నేర్పుతున్నారా? నా మీద వాలిపోతున్నారా? ఏమో నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తధాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్య కుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి చిక వంట చెయ్యండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను.